మనం వ్యవస్థని మన బాధ్యతతో జాగ్రత్తగా కాపాడుకోకపోతే పరిపాలకులు ఎంత మంచివాళ్ళైనా ఉపయోగం లేదు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఏ సంక్షేమాన్ని సాధించలేరు ప్రజలందరూ సహకారం ఉండాలి ముఖ్యంగా అన్ని వర్గాలు ఆ నాయకుడి మీద గౌరవంతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఆ నాయకుడికి ప్రజల మీద ప్రేమ ఉండాలి ప్రజలకి నాయకుడి మీద గౌరవం ఉండాలి అలా ఉన్నప్పుడే అన్నీ నడుస్తాయి అలా ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మహాకవి శ్రీశ్రీ పరమ చమత్కారంగా సిరిసిరి మువ్వ పద్యాల శతకంలో చెప్పాడు మనలో చాలామందికి ఇప్పటికీ ఓటేసే విధానం ఏమిటంటే ధర్మాధర్మాలను బట్టి ఆలోచించాం మంచి చెడ్డాలను బట్టి ఆలోచించాం సమర్థతను కూడా ఆలోచించాం అసలు మనకి ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా బాగా చేశాడు కదా అభివృద్ధి చేశాడు కదా మనం అతన్ని గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తాడు అసలు అభివృద్ధి చేస్తే ప్రజలు గెలిపిస్తారనే ఒక నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని మనం కాపాడాలి కదా అని ప్రజలు ఆలోచించరండి కులాన్ని బట్టు మతాన్ని బట్టు మూకుమ్మడి ఉద్రేకాలను బట్టు ప్రాంతీయమైన అభిమానాలను బట్టు లేకపోతే ఆ ఎన్నికలకి ముందు రెండు మూడు నెలల ముందు ఏదో జరుగుంటుంది పెద్దది ఏదో కావాలని చేయిస్తారు కూడా కొంతమంది అసలు దాని ప్రతిస్పందనగాను స్పందిస్తారు ఇది ఎటువంటిది అంటే తలకాయ జేబులో పెట్టుకుని ఓటు వేయడం లేదుది అన్నాడు శ్రీశ్రీ తలకాయలు ఉండే వీళ్ళకి మెదడు ఆలోచిస్తే వేరు తలకాయ జేబులో ఉంటుంది ఓటుకాగితం ఇక్కడ జేబులో ఉండేది ఓటుకాగితం తీసి తలకాయ జేబులో పెట్టుకుంటాడు ఓటుకాగితం ఇక్కడ పెట్టుకుంటాడు వేస్తాడో ఎవడికేస్తాడో తెలియదు తల జే జేబు తల కాజలు తమ తమ జేబుల లోపలదాచుకొన పోలింగుకు పోవలసిన రోజులు వస్తే తల కాజలు తమ తమ జేబుల లోపలదాచుకొనొచ్చు పోలింగుకు పోవలసిన రోజులు వస్తే సెలవింక డెమోక్రసీకి సిరిసిరి ఆ రోజుతో డెమోక్రసీ పోయినట్టేనాడు అటువంటి రోజులు ఎన్నో వచ్చాయి మనకు స్వతంత్ర భారతదేశం ఇంచుమించుగా జరిగినటువంటి ప్రతి ఎన్నికని మీరు పరిశీలిస్తే మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎన్నుకున్నవి తప్పితే అంతకుముందు జరిగిన చాలా ఎన్నికల్ని మీరు పరిశీలిస్తే తాత్కాలిక భావోద్రేకంలో వేయడమే పైగా మనకి ఇంకొక జబ్బు ఏమిటంటే నాకు ఎప్పటికీ అర్థం కాని గెలుస్తారంటమా గెలుస్తారంటమా గెలవని వాడికి ఎందుకయ్యా ఓటు వేయడం మన ఓటు దండకైపోతుంది ఇదే మాట చాలా అజ్ఞానం అండి భయంకరమైన అజ్ఞానం ఊటు వేయడం అంటే మన అభిప్రాయం చెప్పడం వాడిని గెలిపించడం కాదు జీవితంలో కూడా ఇలాగే దెబ్బతింటున్నాం మనం పరీక్ష రాయడం అంటే మనకున్న పరిజ్ఞానం మీద కాగితం మీద పెట్టడం అంతేగాని ఇన్ని మార్కులు తెచ్చుకోవడం కాదు అది విద్యార్థులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు చెప్పాలి మార్కులు కానప్పుడు పరీక్ష ఎందుకు ర్యాంక్ రానప్పుడు పరీక్ష ఎందుకు పాస్ అవనప్పుడు పరీక్ష ఎందుకు పాస్ అవ్వడం కోసం ర్యాంకు రావడం కోసం మార్కుల కోసం కాదు పరీక్ష అతనికి ఎంత వచ్చునో తెలుసుకోవడం కోసం పరీక్ష పెట్టారు ఎంత వచ్చో అంతే రాయాలి రాకపోతే మళ్ళీ నేర్చుకుంటాడు అసలు ఈ ఆలోచన విచిత్రంగా ఉంటుంది మనకి నేను చెబుతున్నా కూడా వింటున్న వాళ్ళు విచిత్రంగా ఆలోచించలా అంటారు ఏమిటని అలాగే అది నిజం అది అందుకే యథార్థవాది లోక విరోధి కానీ లోకాన్ని కూడా ఇలాగే మాట్లాడతాడు నాకు లోకం మీద ప్రేమ నాకు శ్లోకం మీద ప్రేమ లోకాన్ని పవిత్రం చేయడానికి శ్లోకం ఉపయోగపడుతుందని ఎప్పటికీ నాకు నమ్మకం కనీసం మార్పులు ఏమొచ్చాయో ఏమి లేదో నాకు తెలియదు సాహిత్యంలో హాస్యం చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉత్తరాలు రాస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎప్పుడైనా కనబడితే మేము చూసి అది కేవలం హాస్యంగా లేదండి సందేశాలు కూడా ఉన్నాయి అందులో చాలా మా జీవితాలు బాగున్నాయండి మేము మళ్ళీ మళ్ళీ పెట్టుకుని వింటున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే నేను ఆ ఇలాగే చెప్తూ ఉంటారులే అనే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు వారు నాకు తెలియదు వీరు నాకు తెలియదు కానీ ఒక హాస్యం ఏమిటంటే వింటుంటే కొంత అనిపిస్తుంది అసలు మార్పు అనిపోయి ఇదేనమాట మనం ఆలోచించి నిజానికి పరీక్ష అనేది ఏమిటండి ఏవో ప్రశ్నలు ఇచ్చారు నీకు జవాబులు తెలిస్తే రాయాలి లేకపోతే మానయ్యను చూసి రాయడం ఏమిటి ఎలాగోలా మార్కులు తెచ్చుకోవడం ఏమిటి పరీక్ష పాస్ అవ్వడం ముఖ్యం అంటే పోనీ కొంత ఒక రక పాస్ కాదు ఇప్పుడు ర్యాంక్ రావాలి తొంభై రాకపోతే తొంభై నూటికి తొంభై రాకపోతే ఎందుకు పరీక్ష చదవడం ఎందుకు అదేమిటిది చదవడం ఎందుకు పర్వాలి పరీక్ష ఎందుకు ఏమిటి పరీక్ష రాసేది ఎందుకు అంటే మనకి ఎంత వచ్చునో అంతే రాస్తాం మనకి ఎంత వచ్చినో మనం తెలుసుకోవడం కోసమే పరీక్ష అది మనం తెలుసుకోలేం కాబట్టి దానికి మార్కులు వేసే విధానం మనకు తెలియదు కాబట్టి ఉపాధ్యాయులు ఆ విషయం చెప్తారు వరే అబ్బాయి నువ్వు వంద మార్కులకి డెబ్భై మార్కుల స్థాయిలో ఉన్నావు అంతే దాన్ని బట్టి మనం మిగిలిన ముప్పైకి ఎలా ఎదగాలో మనం ఆలోచించుకోవాలి అంతే ఎలాగో ఎలాగోలా తొంభై రావాలని ఇంక దొంగతనాలే మొదలవుతాయి అలాగే జీవితంలో కూడా మీరు పరిశీలిస్తే గెలిచేవాడికి ఓటు ఏమిటండి మనం ఓటు ఏమన్నా ఎందుకు అంటే వాడిని నెగ్గించడం అది మన పని కాదు అది ఫలానవాడిని నెగ్గించడం ఫలానవాడిని ఓడించడం ఇది ప్రజల పని కాదు ప్రజలు ఎంతసేపు బాబు ఇంతమంది ఉన్నారు ఇగో ఇగో పేర్లు ఉన్నాయి వాళ్ళ గుర్తులు ఉన్నాయి నీకు ఎవరు నచ్చారో వాళ్ళ గుర్తు దగ్గర పోయి ఎందుకంటే గుర్తులు కూడా ఎందుకు పెట్టారు మన దేశంలో ఈ ఎన్నికలు ప్రారంభమైన రోజుల్లో తొంభై శాతం మందికి చదువు లేదు ఆ పేరు చదివే తెలివితే ఉండవు అందుకని ఒక గంట కోపరకాయ ఉంటే దాని ప్రకారం వేస్తారు అందుకే లేదా గుర్తులు మాత్రం ఎందుకు కొన్ని దేశాల్లో గుర్తులు ఉండవు నేరుగా పేర్లే ఉంటాయి ఆ మాత్రం చదువులు అని కూడా దేశంలో ఉండడు అసలు అక్కడ గుర్తులు సెంటిమెంట్లు కూడా బయలుదేరాయి ఆ గుర్తుంటే నెగ్గుతాం అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి కేవలం ఆ పేరుకి గుర్తు పెడితే ఆ గుర్తు శుభమే ఉండాలి శుభమేంటే నెగ్గుతాం అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ వలయం నుంచే మనం బయటపడాలి దాన్నే శ్రీశ్రీ ఏమంటున్నాడంటే పాపం కమ్యూనిస్టు కవిగా బతికి ఎప్పటికీ మంచి సమాజం మంచి నాయకులు రారా అని ఆవేదన చెందుతూ 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 కవిత్వం రాస్తూనే చచ్చిపోయిన మహానుభావుడు కాబట్టి ఆయన తలక ఎల్లుతామో తా మధ్య ఏ బోలాలో పలదా ఆచుకోనొచ్చు పోలింగుకుపోవలసిన రో జుల్లు వస్తే సెలవింకడెమో అక్కరచేకరేమో ఉవా తలకాయలు జేబుల్లో పెట్టుకుని పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసి రోజులు వస్తే ఇంక డెమోక్రసీ ఏముందండి తలకాయ ఉంటే కదా బాగా మింగేశాడని తెలుసు వాడికే వేస్తాం ఈయన మంచివాడని తెలుసు వెయ్యం ఎందుకంటే అది నెగ్గరండి నెగ్గడు నెగ్గడు నెగ్గుతాడు అనే మాట మనకు దేనికండి అసలు ఆ ఆలోచన మనకేమిటి మనం వేస్తే నెగ్గుతాడు కదా ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలని కోరుకుని యువతరం పనిగడం యువతరం వారు ఆలోచిస్తారండి పది కోట్ల మంది యువతరం బ్రహ్మాండంగా పాల్గొని ఓటు వేయబట్టే కేంద్రంలో మంచి నాయకుడు వచ్చాడు సంప్రదాయ ఓట్ల ప్రకారమే వేసుంటే జరిగేది కాదు అది ఎందుకని ఎప్పటికైనా మనం మారవలసిందే అలాంటి ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలి ఆ డెమో ప్రజాస్వామ్యం నిజంగా నిలబడాలి అంటే ఈవేళ మనకి మంచి నాయకత్వం కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా వచ్చింది మనం కోరుకున్నటువంటి నాయకత్వాలు వచ్చాయి కాబట్టి వారికి మంచి పేరు మంచి పేరు వారికి వచ్చేలాగా మనకు వారి వల్ల ప్రయోజనం కలిగేలాగా ఉభయత్ర ప్రయోజనాలు కలిగేలాగా మంచి చక్కని రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు రెండు మనం తీర్చిదిద్దుకోవాలి అలాగే యావత్ భారతదేశాన్ని కూడా అలాగే మనం తీర్చిదిద్దుకోవాలి అందుకు ఈ శ్రీశ్రీ పద్యం ఒక చురకలా ఉపయోగపడాలి తలకా జలు తమ తమ జే బులలో పోలింగుకు పోవలసిన రోజులు వస్తే పొ వలసిన రోజు లోస్తే డెమోక్రసీకి సిరి మువ్వ స్వచ్ఛ భారత్ కేవలం వీధులు ఓడవడంతో పరిమితం కాకుండా మన హృదయాలను కూడా ప్రక్షాళన చేసుకుని అసలు ముందు ఓటు ఎవరిక్యాలో మనం తెలుసుకుని వేస్తే బ్రహ్మాండమైనటువంటి రాజ్యం ఏర్పడుతుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది సెలవు